हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत फ्रेंड्स मुझे मैं चैनल सब्सक्राइब चेंडी वीडियो चूस्ट दयचे लाइक चेंडी सो इवा मैं न्यूज़ स्टार्ट मुझे चिन्ना हेल्प कावाली सऊदी अरेबिया हायल प्रांत में मन तेलुगु फैमिली चाला अवस्थल पड़ती एक्चुअल फैमिली पेद एवरते आये मुझे सोफा पनी चेसेवार सो ई करोना कंटे मुंदु मंचिगा उंडेदी बिजनेस कानी ई योक्क करोना वल्ल आयन बिजनेस मोत्तं देब्ब तीनेसिंदी कफील बयट पडेशारु आयन इंडियाकि वच्चेदानिकि कूडा डब्बुलु लेवंडि सो कनीसं इप्पुडु तिनेदानिकि तिंडि कूडा लेवु रैस कूडा लेवु अनि चेप्पि वाळ्ळ फ्यामिली मोत्तं कूडा नाकु मेसेज चेशारु चाला बाधपडुतुन्नारंडि सो ई टिकेट्लकु संबंधिंचि नेनु ओकरिकैते हेल्प चेयगलनु कानी वाळ्ळ फ्यामिली मेंबर्स चिन्न पिल्ललु मुग्गुरु उन्नारु इद्दरु अडल्ट उन्नारु काबट्टि चाला प्राब्लम गा उंदि सो దయచేసి ఎవరైనా సౌదీ అరేబియా హైల్ ప్రాంతంలో ఉంటే నేను సురేష్ అన్నగారి నంబర్ డిస్‌ప్లే మీద ఇచ్చాను అన్నగారి దగ్గరికి వెళ్ళండి కాస్త హెల్ప్ చేయండి యాక్చువల్ గా నేను మన ఛానల్ ద్వారా ఎవరికైనా హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నా అంటే నేను వారి గురించి ఒకటి రెండు సార్లు ఎంక్వైరీ చేస్తానండి ఇది నిజమా కాదా నిజంగానే వీళ్ళకు హెల్ప్ అవసరం ఉందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను దయచేసి ఈ ఫ్యామిలీని ఆదుకోండి నేను వాళ్ళ నంబర్ డిస్‌ప్లే మీద ఇచ్చాను హైల్లో ఉన్న వారి వెళ్ళి వారికి మీకు తోచిన సహాయం వరకు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అండి ఈ తర్వాత విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి అప్డేట్ విషయానికి వస్తే చూడండి చాలామంది యూట్యూబర్లు కానివ్వండి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కానివ్వండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలకి సో ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న న్యూస్ ఛానళ్ళు అది ఒక V6 కానివ్వండి టీ న్యూస్లో కానివ్వండి మన ఒక న్యూస్ ఛానల్ ఉంది జర్నలిస్ట్ సాయి గారు కూడా సౌదీ గవర్నమెంట్ 16 దేశాలపై బ్యాన్ విధించింది ఫ్లైట్లు తిరగడం లేదని చెప్పి చాలా వరకు కొంతమంది వారి యొక్క న్యూస్ ఛానల్లో అప్డేట్ ఇచ్చారండి యాక్చువల్గా వారికి అవగాహన లేదు సౌదీ అరేబియా గురించి అవగాహన లేకుండా చాలామంది ఈ విధంగా వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి న్యూస్ ఛానల్లో కానివ్వండి అప్డేట్ ఇస్తున్నారండి సో నేను సౌదీ అరేబియాలో దాదాపు 3 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో పనిచేశాను 3 సంవత్సరాల నుంచి నేను సౌదీ న్యూస్ అనేది ఫాలోఅప్ చేస్తున్నా అండి ప్రతి ఒక్కటి నాకు వేరే పని అంటూ లేదు ఓన్లీ సౌదీ సౌదీలో ఏం జరుగుతుంది ఏం రూల్స్ వస్తున్నాయి ఫ్లైట్లపై ఆంక్షలు ఏంటి ఈ కేసులు ఎలాగున్నాయి ఇదే పనిలో ఉంటానండి సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ న్యూస్ ఏదైతే ఉందో అది మనకు సంబంధం లేదు ఇది ఓన్లీ సౌదీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సౌదీ నుంచి ఇండియాకి వచ్చేదానికి అవకాశం లేదు అదేవిధంగా మరికొంతమంది ఫ్లైట్లు కూడా క్లోజ్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్లైట్లు కూడా ఎలాంటి సమస్య లేదండి ఇండియాకి వచ్చే ఫ్లైట్లు ఇండియా నుంచి సౌదీకి వెళ్ళే ఫ్లైట్లు అన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి ఇది ఓన్లీ సౌదీ అరేబియాలో ఉన్న సౌదీ వ్యక్తి ఇండియాకి వచ్చేదానికి మాత్రమే బ్యాన్ చేశారు కానీ ఇండియాలో ఉన్న మన ప్రవాసులు కానివ్వండి సౌదీలో ఉన్న ప్రవాసులు ఇండియాకి వచ్చేదానికి కానివ్వండి ఎలాంటి సమస్య లేదు అన్ని ఫ్లైట్లు కూడా ఆపరేట్ అవుతున్నాయండి సో దయచేసి ఎవరు కూడా ఫేక్ న్యూస్ నమ్మవాగండి ఏదైనా న్యూస్ వస్తే నేను ఇమిడియట్లీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఇక తర్వాత విషయానికి వస్తే మంకీ ఫాక్స్ అని చెప్పి ఒక కొత్త వైరస్ మళ్ళీ ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందండి ఇన్ని రోజులు మనం కరోనా వైరస్ వచ్చింది అందరం చాలామంది దాదాపు వ్యాక్సిన్ తీసుకున్నాము ఇంకా ఎలాంటి సమస్య లేదు అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఈ యొక్క కొత్త వైరస్ మంకీ ఫాక్స్ అని చెప్పి మసూచి అని కూడా అంటారు మన తెలుగులో సో ఇది ఈ వ్యాధి లక్షణం ఏంటంటే చర్మంపై దద్దుర్లు వస్తాయంట అదేవిధంగా లైట్గా జ్వరం కూడా వస్తుందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వారు చెప్పడం జరిగిందండి సో ఈ తీవ్రత ఎలాగుంటుంది ఇది మళ్ళీ లాక్డౌన్ వైపు దేశం వెళ్తుందా ప్రపంచం ఇట్లే మొత్తం మళ్ళీ లాక్డౌన్ చేస్తారని ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదండి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఇంకా దీని గురించి క్లారిటీగా చెప్పలేకున్నారు ప్రజెంట్ అయితే వరల్డ్ వైజ్ మొత్తం ప్రపంచంలో దాదాపు 19 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది అటు మన ఇండియాలో కానీ సౌదీలో కానీ ఈ మంకీ ఫాక్స్ కేసులు ఒక్కటి కూడా లేవండి అటు ఇండియాలో లేవు మళ్ళీ సౌదీలో కూడా లేవు సో మన గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రం మొదటి కేసు నమోదైందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సో చాలామంది టెన్షన్ పడుతున్నారు గల్ఫ్ కంట్రీస్ అన్నింట్లో ఈ సౌదీ అరేబియా ఏదైతే ఉందో ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా కాస్త ధైర్యంగానే ఉంటాయి కానీ సౌదీ గవర్నమెంట్ మాత్రం ఏదైనా వైరస్ కొత్తగా వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ఫస్ట్ సౌదీ అరేబియానే మొదలు పెడుతుంది ఫ్లైట్లపై ఆంక్షలు సో ఏదేమైనా సరే అంతా సిచ్యువేషన్ నార్మల్గానే ఉండాలి ఇలాంటి ఆంక్షలు కొనసాగొద్దు అని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఫ్లైట్లకు సంబంధించి కానివ్వండి, ఈ వైరస్కు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిందంటే నేను వెంటనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, డైలీ చూస్తూ ఉండండి. ఇక తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలోని హెచ్ఆర్ఎస్టీ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం సౌదీ కార్మిక చట్టంలో ప్రతి కార్మికుడికి 30 రోజులు సిక్ హాలిడేస్ ఉంటాయి, అంటే అనారోగ్య సెలవులు ఉంటాయండి. సంవత్సరానికి 30 రోజులు సిక్ హాలిడేస్ ఉంటాయి. ఈ 30 రోజులకు సంబంధించి పూర్తి శాలరీ మన యొక్క జీతాన్ని కంపెనీ వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది. సో ఎవరైనా మీ కంపెనీ వాళ్ళు మీరు హాలిడే పెట్టుకుంటే, సిక్ హాలిడేస్ పెట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీగా ఒక డాక్టర్ నుంచి ఈ యొక్క నాకు అనారోగ్యం ఉంది, హెల్త్ బాగలేదని చెప్పి ఒక లెటర్ తీసుకోవాలి, అప్పుడు ఈ సిక్ హాలిడేస్ అంటారండి. సో ఎవరైనా కానివ్వండి, కంపెనీ వాళ్ళు మీరు సిక్ హాలిడేస్ అక్కడ అప్లై చేసినా కూడా, డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా వారు మీకు శాలరీ ఇవ్వకపోతే లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి హెచ్ఆర్ఎస్టీ వారు చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా రియాదు ప్రాంతంలో హవాలా డబ్బులు బదిలీ చేస్తున్న 3 వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ 3 కూడా యమన్ దేశానికి చెందిన వారిగా పోలీసు వారు గుర్తించి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి విచారణ నిమిత్తం పంపించారండి. ఈ తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలోని ఉహుద్ రుఫైదా గవర్నేట్లో 25 మంది ఇథియోపియన్ అక్రమ ప్రవాసులకు ఆశ్రయం కల్పించిన ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఇక్కడ సౌదీ అరేబియాలో చూడండి, ఎవరైతే బార్డర్ నుంచి అక్రమంగా సౌదీ అరేబియాకి వస్తున్నారో, ముఖ్యంగా ఇథియోపియా యమన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చి ఇక్కడ వారికి ఎవరైనా షెల్టర్ ఇస్తే, ఇక్కడ వారికి ఎవరైనా పని కల్పిస్తే వారిపై కేసులు కూడా చాలా ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయండి, వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారండి. సో ఈ అరెస్టు చేసిన వ్యక్తికి 15 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రియాల జరిమానా విధించబోతున్నారు. ఈ తర్వాత విషయానికి వస్తే, ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇవాళ సౌదీ అరేబియాలో 540 మందికి వైరస్ సోకింది, 570 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో 1 చనిపోయారు. ఇవాళ వరకు సౌదీ అరేబియాలో దాదాపు 82 క్రిటికల్ కేసులు ఉన్నాయండి. ఇక తర్వాత ఇండియా విషయానికి వస్తే, ఇవాళ ఇండియాలో 2124 మందికి వైరస్ సోకింది, 1977 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో 17 మంది చనిపోయారండి. ఇవాళ వరకు మన ఇండియాలో 14971 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే, ఇవాళ తెలంగాణలో 50 మందికి వైరస్ సోకింది, ఆంధ్రాలో 6 మందికి వైరస్ సోకిందండి. సో ఇక్కడ సౌదీ అరేబియా కంటే ఇండియాలో చాలా బెటర్గా ఉంది, ఇండియాలో కేసులు చాలా వరకు తగ్గుతున్నాయి. అయినప్పటికీ సౌదీ గవర్నమెంట్ ఎందుకు సౌదీ సిటిజన్స్ ఇండియాకి రాకుండా బ్యాన్ విధించారు? సో ఇది ఇవాళ న్యూస్ అండి. మళ్ళీ సౌదీ అరేబియాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే రేపు మరొక న్యూస్ ద్వారా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.